కూతురుగా నేను బ్రతకలేను నా దారి నేను పోతాను నన్ను పోనివ్వండి నేను నీ కూతుర్ని కాదు నువ్వు నాకు తండ్రివి కాదు నీ కూతురు చచ్చిపోయింది అనుకోండి సుమా నేను నీ కూతుర్ని కాదు నువ్వు నాకు తండ్రివి కాదు నేను నీ కూతుర్ని కాదు నువ్వు నాకు తండ్రివి కాదు నేను నీ కూతుర్ని కాదు నువ్వు నాకు తండ్రివి కాదు No! Dance up! Kalakandi! Yande! Na maata vinandi! Meeku punyam untundi! Yande! Mee kaalu pattukuntanu! Velladdu! Yande! Yande! अन्ना ఏమైందన్న ఎందుకు నవ్వు అన్నా కాశీ ఆత్మీయులందర్నీ పోగొట్టుకొని అనాథనయ్యా దేవుడిచ్చిన శాపం అది ఇన్నేళ్ల తర్వాత నా శాపానికి విముక్తి కలిగింది ఏమిటన్నా చెప్తాను ఇంతకాలం నే వెతుకుతున్నా మేలిముచ్చాంటి ఆ ఇంట్లో చూశాను నేను నీకు కనపడలేదా సుమా మనసుమా నేనమ్మా మీ డాడీని వచ్చాను తలుపు తెరువమ్మా మీరెవరో నాకు తెలియదు నాకు తల్లి తండ్రి ఎవరు లేరు సుమా దయించి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నా భర్త వస్తే అపార్థం చేసుకుంటారు ఉన్న అపార్థాలని తొలగించడానికి నేను వచ్చింది మీరెంత చెప్పినా వినిపించుకోరు ఏం ప్రయోజనం ఉండదు ఆనందంగా బతుకుతున్నాను ఆనందాన్ని పాడు చేయొద్దు ప్లీజ్ దయించి వెళ్ళండి అభి మీ అమ్మ రానంటోంది చాక్లెట్ ఇస్తాను నాతో వస్తావా రా నువ్వింత మోసం చేస్తావు అనుకోలేదు బాబీ అందరం చచ్చిపోయామని చెప్పు పదండ్రా మనం ఏం చేయాలో ఏం తోచడం లేదే తోచడానికి ఏముంది వాడిది రామాయణం మనది మహాభారతం అంటే వాడికి వనవాసం మనకి యుద్ధం ఆ కమిషనర్ ఆశయాన్ని పూర్తి చేయాలి అంటే ఇక అర్జున్ని కంప్లీట్ గా మనం వదిలేయాలా మనం వదలకుండా ఉంటే వాడంతటా వాడే దూరం అవుతాడు వాడు వెళ్ళనట్టయితే వాడి మామగారు వచ్చి లాక్కెళ్తాడు దాంతో అందరం వాడిని అన్నా అని పిలవాలి అంతకంటే మనం చావడం బెటర్ ఏమంటారు వద్దొద్దు నమస్కారం 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 అన్న నమస్తే సుమా సుమా నేను ఇక్కడున్నానండి కళ్ళు తుడుచుకుంటున్నానండి ఏడ్చావా నేనెందుకు ఏడుస్తాను ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేని అంతే. ఆహా మీ మరుదులేరి కనబడడం లేదు పైన ఉన్నారా? ఎందుకు అలా తొందర పడతారు, వాళ్ళే వస్తారు. మీరు ముందు ఫోన్ చేయండి, వాళ్ళు మీ కోసమే వెతుకుతూ ఉండొచ్చు. సరే నేను వెళ్ళి చూస్తాను, వాళ్ళు వస్తే ఇక్కడే ఉండమను. వాళ్ళు వస్తారంటారా? ఏయ్ అలా అంటావెందుకు, కడుపులో నకనకలాడితే శ్రీమద్ రమారమణ గోవిందో హారి అంటూ ఊడిపడతారు. వస్తాను. నమస్కారం అన్న. నమస్కారం. నమస్కారం. ఇదేంటి నమస్కారం అన్న? ఏంటి ఏమన్నా నమస్కారం అన్నా? నన్ను ఏమయ్యా ఇన్నాళ్ళు అర్జున్ అంటూ పిలిచేవాడివి, ఇవాళ కొత్తగా అన్నంటావేంటి? నేను ఆ బసవన్నకి బంధువునా? చూడు అర్జున్ అని పిలిస్తే చాలు. అలాగే రే నకులా, ఎక్కడ చచ్చారా? రారా ఇలా. అమ్మో రే రే ఆగరా రే భీమా, ఆగమంటుంటే త్వరగా పారిరా. పిక్ పాకెట్లా పారిపోతావేంట్రా? అయ్యో నాకే తెలీదు, వదిలిపెట్టన్నా. అలే వాడరా, మీకోసం ఎదుగుతున్నా, ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? రే భీమా ఎక్కడికి రా? దేశ సేవ కోసం నీ తోడు లేకుండా. ఏమంటున్నా? ఫ్యాక్ట్ అదే మేము చెయ్యాలనుకుంది, చెయ్యాల్సింది చెయ్యబోయేది. ఆవేశంగా మాట్లాడకరా, అర్థమయ్యేట్టు చెప్పు. అర్థం కాకపోవడానికి ఏముందిరా, నీ బండారం అంతా బయటపడిందిగా. వదులు, నువ్వు ఉండు. అర్జున్, విరోధులుగా మనం తయారవడానికి ముందే ఇట్స్ బెటర్ టు పార్ట్ యాజ్ ఫ్రెండ్స్ అని మేము అనుకున్నాం. బట్ వై? ముందు ముందు నీకే తెలుస్తుంది. కారణం చెప్పడానికి ధైర్యం లేదా? హిమ్మత్లే కాదు బాయ్, చెప్పేదానికి నోరు రావడం లేదు. మళ్ళా ప్రాణ స్నేహితులాటోళ్ళు ఒక్క దోస్తు కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఎందుకో తెలుసా, జిందగీ మీద దోస్తీ బహుత మిత్ర హే, అయినోళ్ళు పరేషాన్ అవ్వకూడదు కనుక గనికే వీళ్ళేం చెప్పడంలే. నాకేం అర్థం కాలేదు. అర్థం కాకుండానే ఇంత పరేషాన్ అవుతావు, గస్సలు అర్థమైతే ఇంకెంత పరేషాన్ అవుతావో అది ఫీల్ చేస్తానా. ఇందులేం రహస్యం లేదు బిడ్డ, వెరీ సింపుల్. అదే కసిమటి మామగారు దొరికేదానికి ఎంత పరేషాన్ అయి ఉంటావు. ఏం కాదు అవు మామగారా? ఎవరా మామగారు? నువ్వు అన్నా అన్నా బస్వానా అంటుంటావే, ఆయనే. నీ భార్య ఆయనకి సొంత కూతురు బిడ్డ. ఊతో మాలుమే మేరకు గది అనాథని నీతో జూట్ చెప్పి నిన్ను మోసం చేసింది. నైనా గస్సలు నువ్వు కావాలని పిల్లాడిండు, నిన్ను వంచాలని పిల్లాడిండు, నాకేం తెలియలే. కానీ నువ్వు బడియా లాకప్ లో దమాల్. నువ్వు బాక్సింగ్ లో కొడుతుంటావే పంచి, గది తిరిగి నీకే ఇచ్చింది హుషార్లడికి. తను ఓడి గెలిచింది, నువ్వు గెలిచి ఓడినవు. కాలే నాగు జగ్గు, జల్దిగా షూట్ రెడీ పెట్టండి. ఎందుకన్నా? నీకు వేసి పెళ్లి చేసి ఊరేగించేదానికి. ఈవేళ సడన్ గా షూట్ కావాలంటున్నారు? ఒక్క ముందు ఆలోచనతో కొత్తగా చెట్టేసి వచ్చిన. గది తులసి చెట్టు కాదు భయ్, తుమ్మ చెట్టేసిన వల్ల గదికి ముళ్ళు ఉంటాయి. నిల్చుకుంటే నీడ ఉండదు, కూర్చుంటే కుయ్యో మర్రో. దురదృష్టం వల్ల అది రావి చెట్టు అయితే జనమంతా పూజలు చేస్తారే. ఒకేలా రావి చెట్టే అయినా నేను నాటింది ఇంటి ముంగట కాదు భయ్, ఇంటి లోపల గదివాణి మనసులా. తన పిల్లం ధోకా చేసిందని గుస్సా చేసి ఎగిరి పడుతూ రోషంతో ద్వేషంతో ఎస్ఐ గాడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? అన్నని శవం చేసి పారేస్తాడు. అప్పుడేమైతారు మిగిలిన వాళ్ళందరూ?